హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ విత్ ఎంజీ. గైస్, మనకైతే లక్కీ వీల్ డిస్కౌంట్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు 9 డైమండ్స్కి మనకైతే నచ్చిన బండిల్ తీసుకోవచ్చు అనమాట. సో బండిల్ చాలా రేర్ బండిల్ గైస్ ఇవి వచ్చేస్తానమాట. సో ఒకప్పుడు రేర్ అనమాట, ఇప్పుడైతే మనకు కామన్ అయిపోయి సో ఈ బండిల్స్ మళ్ళీ మనకైతే వచ్చేసాయనమాట. నిజంగా సో బండిల్స్ అయితే ఓపీ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు 9 డైమండ్స్కి బండిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది ఏ బండిల్ వచ్చిందో మనం అయితే చూసేద్దామంట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఆన్లో పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటే 9 డైమండ్స్ అనమాట. సో మీ లక్ ఉంటే కనుక మీకు 9 డైమండ్స్కి మీరు నచ్చిన బండిల్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ఈ బండిల్ మీకైతే సో 9 డైమండ్స్కి రావచ్చు అనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ రూమ్ గార్డ్ ఇచ్చాడు, అలాగే పెట్ స్కిన్ ఇచ్చాడు. సో నిజంగా అమౌంట్ కూడా ఇచ్చాడు నిజంగా. సో ఈవెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో నిజంగా ఓపీ ఈవెంట్ అని చెప్పండి. అమౌంట్ కూడా సో ఫిష్ అప్ అమౌంట్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం స్పిన్ చేయడానికి వెళ్తున్నాం బాయ్. సో ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ స్పిన్ మనం చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు మనకు సో మనకైతే ఇక్కడ ఫ్రీ ఉందనమాట. సో మనం స్పిన్ చేయబోతున్నాం బాయ్, చూద్దాం మనకి ఇక్కడ ఏ సో ఎంత లక్ ఉందనేది. సో ఒకసారి బండిల్, సో ఇదైతే ఏదో ఉంది పాండా స్కిన్ అనమాట. సో డోనేట్ చేస్తాం. బ్యాక్ ప్యాక్ అయితే ఇది కూడా పర్లేదు, బాగుంది. సో మనమైతే ఇక్కడ ఫస్ట్ స్పిన్ అనమాట. సో ఫ్రీ స్పిన్ గా చేయబోతున్నాం, చూద్దాం ఎంత లక్ వస్తుంది మనకైతే. ఇక్కడ 80% లక్ అయితే మనకు వచ్చింది అనమాట. సో 80% లక్లో వచ్చేసి మనకి ఇక్కడ సో ఒక బండిల్ ఇచ్చాడు. సో 239 డైమండ్స్ అనమాట. అండ్ మనకైతే ఇక్కడ గన్ క్రియేట్ సో ఈవో టోకెన్స్ కావాలనుకుంటాం. సో 80 డైమండ్స్ అనమాట ఒక బాక్స్, ఒక 10 బాక్స్ ఇచ్చాడు. సో మనం రీఫ్రెష్ కొట్టామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు 1 ఫింగర్ ఎమౌంట్ అయితే సో వన్ ఫింగర్ పుష్అప్ అమౌంట్ అనమాట. సో 39 డైమండ్స్కి వచ్చింది మనకైతే ఇక్కడ. సో బై చేయబోతున్నాం మనమైతే 39 డైమండ్స్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ బై చేయాలంటే మళ్ళీ ఒక స్పిన్ చేయాలన్నమాట. ఇక్కడైతే మనం కొన్ని ఐటమ్స్ అయితే చూసేద్దామంట. సో చూసాం ఇక్కడ. సో మళ్ళీ మనమైతే ఇక్కడ ఫ్రీ స్పిన్ అనమాట. సో చేయబోతున్నాం గైస్, చూద్దాం. ఈసారి మనకు 99 లక్ వచ్చింది గైస్ నిజంగా. సో ఓపీ 99 అనమాట. ఏ బండిల్ తీసుకున్న 99కి మనం రీఫ్రెష్ కొట్టాము. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ సో నాకైతే బండిల్స్ అంతగా లేదనమాట. సో ఇంకొక రీఫ్రెష్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఈ బండిల్ మనమైతే తీసుకోబోతున్నాం అనమాట. సో ఓన్లీ 19 డైమండ్స్కి నిజంగా సో ఓపీ బండిల్ అనమాట. సో ఇది ఒకప్పుడు చాలా రేర్ బండిల్ అనమాట. సో ఈ బండిల్ మనం అయితే తీసుకుని వేస్తాం అనమాట. సో మళ్ళీ ఇప్పుడు మనం స్పిన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏది బై చేయాలి లేదన్నమాట, మళ్ళీ మనం స్పిన్ చేయాలి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ ఈవో టోకెన్స్ అనమాట. సో నా దగ్గర ఈవో ఎంటెన్ ఉందన్నమాట. సో దాని టోకెన్స్ అయితే మనం చూసేద్దాము. సో బై చేసుకుందాం మనకైతే లక్. సో చాలా తక్కువ డైమండ్స్ తీసుకునేద్దాం బై. ఇక్కడ వచ్చేస్తానమాట. అండ్ ఇక్కడ సార్ ర్యాంపేజీ టోకెన్స్ ఉన్నాయి, సబక్ బాక్స్ ఉన్నాయి, అండ్ రూమ్ కార్డ్స్ అనమాట. సో రూమ్ కార్డ్ కూడా మనకు వచ్చేసి సో 4 రూమ్కి ఇచ్చాడు. సో మళ్ళీ లక్. సో మళ్ళీ మనకి ఇక్కడ 70 డైమండ్స్కి అయితే లక్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకు సో 359 డైమండ్స్కి బండిల్ అనమాట. సో 120కి ఈవో టోకెన్స్ వచ్చాయి. సో ఇక్కడ రీఫ్రెష్ కొట్టేద్దామంట. సో రీఫ్రెష్ కొట్టేసి ఇక్కడ ఏం తీసుకుందాం, ఇందులో వచ్చేసి మనకు సో ఈవో టోకెన్స్ అయితే ఉన్నాయి. సో ఈవో టోకెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా 120 డైమండ్స్ అనమాట. సో 129 డైమండ్స్ వచ్చినప్పుడు తీసుకుందాం బాయ్. ఇవి వచ్చేసి 75 కన్క్రీట్స్ ఇచ్చాడు. సో నేమ్ చేసి మళ్ళీ మనం రీఫ్రెష్ కొట్టేద్దామంట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకేమున్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకైతే పెద్దగా సో తక్కువ డైమండ్స్ కంటే ఏమీ లేవు. సో ఇక్కడ ఏంటంటే మనకు తక్కువ డైమండ్స్కి ఏదైనా మనం ఒకటి తీసుకోవాలి, ఒకటి తీసుకుంటే మళ్ళీ మనకైతే స్పిన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనకైతే ఏది లేదు. సో రూమ్ పార్ట్స్ ఇచ్చాడు, 5 రూమ్ పార్ట్స్ ఇచ్చాడు అనమాట. సో అది 150 డైమండ్స్కి. సో 129 ర్యాంపేజ్ టోకెన్స్ ఇచ్చాడు. సో హైపర్ బుక్ టోకెన్స్ అనమాట వచ్చేసి. సో మళ్ళీ మనం స్పిన్ చేద్దామంట. సో రీఫ్రెష్ కొడదాం కదా ఒకసారి. సో రీఫ్రెష్ కొట్టేసి చూద్దాం ఒకసారి ఇంకా బెటర్గా ఏమున్నాయనేది. సో బండిల్ అయితే బాగుంది, తక్కువ డైమండ్స్ కోసం బండిల్ మనం బై చేసుకుందాం. సో ఇక్కడ ఇంకేముంది మనకు అయితే మాత్రం. సో రీఫ్రెష్ కొట్టాను. సో 29 డైమండ్స్కి ఏదో ఉందనమాట. సో మాస్క్ ఇది, ఫేస్ది.
సో 29 డైమండ్స్కి మనం తీసుకొని వేసాం అనమాట. సో పేస్ పాయింట్ అండి ఇది. సో తీసుకొని వేసాము 29 డైమండ్స్కి వచ్చేసి. సో ఈసారి నెక్స్ట్ మళ్ళీ మనం స్పిన్ చేయబోతున్నాం, చూద్దాం ఈసారి మనకు వచ్చేసి 9 డైమండ్స్ అయితే వస్తుందా లే. సో అరే యార్ 75% వచ్చిందనమాట ఈసారి మళ్ళీ మనకు వచ్చేసి. సో ఈ 75% మనకి ఇక్కడ ఏమున్నాయంటే, సో 299కి బండిల్ అనమాట. సో 100 డైమండ్స్కి వచ్చేసి మనకు వచ్చేసి ఈవో టోకెన్స్ ఉన్నాయి. అండ్ గ్లూ వాల్ స్కిన్ వచ్చేసి 99 డైమండ్స్ అనమాట. సో గ్లూ వాల్ స్కిన్ అయితే ఎవరు బై చేయి మాకండి గైస్, మనకైతే మాత్రం ఫ్రీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది గ్లూ వాల్ స్కిన్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏది బై చేయడానికి అయితే పెద్దగా అయితే ఏమీ లేదనమాట. సో మనకి ఇక్కడ ఏం తీసుకోవాలో తక్కువలో వచ్చేసి మనకు 99 డైమండ్స్కి గ్లూ వాల్ స్కిన్ ఇచ్చాడు ఆ 99 డైమండ్స్కి. సో కింద బాటమ్ ప్యాంట్ అయితే ఇచ్చాడనమాట. సో మన దగ్గర 82 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో తక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ డైమండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అయితే సో 9 డైమండ్స్కి స్పిన్ చేద్దాం గైస్, చూద్దాం. సో ఇదే వీడియో అనమాట, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. లవ్ యూ గైస్, టేక్ కేర్.